हाय गाइस, वेलकम टू अवर चैनल। लास्ट वीडियो क्रिप्टो करेंसी अंटे एला पनिचेस्तुंदो अनि तेलुसुकुन्नाम। आ वीडियो चूडकपोते किंद कार्ड्स लो उंटुंदी, वेल्लि चूडंडि। ई वीडियो लो असलु स्टाक मार्केट अंटे एंटि, एला स्टार्ट अय्यिंदि, एला पनिचेस्तुंदो चूद्दाम। पद्धा एशिया फस्ट स्टाक एक्सचेंज अलागे इंडिया लो लीडिंग एक्सचेंज गा बॉम्बे स्टाक एक्सचेंज नि स्थापिंचारु। 1994లో సిబీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ని ఇంట్రడ్యూస్ చేసింది। ఇండియాలో మేజర్గా రెండు స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, బిఎస్సి అండ్ ఎన్ఎస్సి। బిఎస్సి అంటే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్। 1995 తర్వాత ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ ఎలక్ట్రానిక్ మోడ్కి చేంజ్ అవ్వాయి। 1995కి ముందు అన్నీ ఫిజికల్గా ట్రాన్సాక్షన్స్ అవ్వేవి, అంటే మీ దగ్గర ఉన్న షేర్ పేపర్స్ని బ్రోకర్కి ఇస్తే ఆ బ్రోకర్ ముంబైలో ఉన్న మెంబర్కి పంపిస్తారు। అతను స్టాక్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి నేను ఈ షేర్స్ని ఈ ప్రైస్కి అమ్ముతున్నానని చెప్పేవాడు। అలా అప్పట్లో షేర్స్ని కొనడం అమ్మడం చేసేవారు। అప్పుడు అక్కడ బయర్ ఉన్నట్టయితే కొనుక్కునేవారు। ఈ ప్రాసెస్ జరగడానికి 2-3 నెలలు అవ్వేది, ఎందుకంటే ఫిజికల్గా ఈ ప్రాసెస్ అంతా అవుతుంది కాబట్టి। 1995 తర్వాత ఎలక్ట్రానిక్ మోడ్కి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ ప్రాసెస్ అంతా చాలా స్పీడ్గా అయింది। ఇప్పుడు మీరు షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా ఆ ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా అవుతుంది। మీరు కొన్న స్టాక్స్ బిఎస్సిలో అయినా ఎన్ఎస్సిలో అయినా అమ్మవచ్చు, ఆ స్టాక్స్ రెండు ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి ఉండాలి। అసలు ఈ స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం। కంపెనీ వాళ్ళు ఎందుకు స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తారంటే వాళ్ళ షేర్ వాల్యూని పెంచుకుని అలా వాళ్ళు కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్స్తో కంపెనీని డెవలప్ చేస్తారు। కానీ సెబీ అప్రూవల్ లేకుండా కంపెనీ షేర్స్ని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడానికి అవ్వదు। సెబీ అంటే ఏంటో తర్వాత మాట్లాడదాం, కంపెనీ షేర్స్ ఎలా అప్ అండ్ డౌన్ అవుతాయో చూద్దాం। ఆ కంపెనీ గురించి నెగిటివ్ టాక్స్ వచ్చినా, ప్రొడక్ట్ క్వాలిటీగా లేకపోయినా షేర్ వాల్యూ పడిపోతుంది। అలాగే కంపెనీ ప్రొడక్ట్స్ ఎక్కువ కొన్నా ఆ కంపెనీలో ఉన్న కమ్యూనిటీ బాగా వర్క్ చేసినా ఆ షేర్ వాల్యూ బాగా పెరుగుతుంది। మనందరికీ తెలిసిన ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఈరోజు 2020 ప్రెస్ కాన్ఫరెన్స్లో అక్కడ ఉన్న టేబుల్ మీద కోకో కోలా బాటిల్ని వెనక్కి పెట్టి వాటర్ బాటిల్ని ఫ్రంట్ పెట్టారు। దాంతో కోకో కోలా షేర్ ప్రైస్ అలా ఆ షేర్ తగ్గడం వల్ల కోకో కోలా కంపెనీకి $5.1 బిలియన్ లాస్ వచ్చింది। ఇలా కూడా షేర్ వాల్యూ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి। ఈ బిఎస్సిలో మొత్తం 4179 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి, అలాగే ఎన్ఎస్సిలో మొత్తం 1795 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి। ఈ బిఎస్సిలో ఉన్న 4179 కంపెనీని డైలీ చెక్ చేయాలంటే కష్టం, అందుకే బిఎస్సి అండ్ ఎన్ఎస్సి వాళ్ళు ఏం చేస్తారంటే బిఎస్సిలో ఉన్న టాప్ 30 కంపెనీస్ తీసుకుని సెన్సెక్స్ అని పెట్టారు, అలాగే ఎన్ఎస్సిలో ఉన్న టాప్ 50 కంపెనీస్ తీసుకుని నిఫ్టీ అని పెట్టారు। మార్కెట్ క్లోజ్ అయినప్పటికీ సెన్సెక్స్లో ఉన్న 30 కంపెనీస్ ఎలా పర్ఫార్మెన్స్ చేశాయో అన్నది మొత్తం యావరేజ్ చేసి పాయింట్స్ పెరిగాయా తగ్గాయా అన్నది చెప్తారు। సేమ్ అలాగే నిఫ్టీలో ఉన్న 50 కంపెనీస్ని కూడా యావరేజ్ చేసి టోటల్ పాయింట్స్ చెప్తారు। ఇదే మనం రోజు న్యూస్లో చూస్తుంటాం, సెన్సెక్స్ ఇన్ని పాయింట్స్ నష్టపోయిందని, నిఫ్టీ ఇన్ని పాయింట్స్ నష్టపోయిందని వింటాం। ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది వేరియేషన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ గురించి చూద్దాం। రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి కామన్ పీపుల్, మనందరం ఈ కేటగిరీలోకి వస్తాం। డిఐ ఇన్వెస్టర్స్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, పెన్షన్ కంపెనీస్, ఇవన్నీ డిఐ ఇన్వెస్టర్స్ కేటగిరీలోకి వస్తాయి। హెచ్ఎన్ ఇన్వెస్టర్స్ అంటే హై నెట్వర్క్ ఇన్వెస్టర్స్, అంటే ఎక్కువ మనీని మిలియన్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని హెచ్ఎన్ ఇన్వెస్టర్స్ అంటారు। ఎఫ్డి ఇన్వెస్టర్స్ అండ్ ఎఫ్ఐ ఇన్వెస్టర్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ అండ్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే వీళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ ఇన్వెస్టర్స్, వీళ్ళు కూడా మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు। మన స్టాక్ మార్కెట్లో రీటైల్ ఇన్వెస్టర్స్ కన్నా ఎఫ్డి ఇన్వెస్టర్సే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు। బుల్ మార్కెట్ అంటే రేజ్ అవుతున్న మార్కెట్ని బుల్ మార్కెట్ అంటారు, బేర్ మార్కెట్ అంటే డౌన్ అవుతున్న మార్కెట్ని బేర్ మార్కెట్ అంటారు। సిబి ప్రకారం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్స్తో డివైడెడ్ చేస్తారు। 1 నుంచి 100 ర్యాంకులో ఉన్న వాటిని లార్జ్ క్యాప్ అని, 101 నుంచి 250 ర్యాంకులో ఉన్న వాటిని మిడ్ క్యాప్ అని, 251 నుంచి 500 ర్యాంకులో ఉన్న వాటిని స్మాల్ క్యాప్ అని అంటారు। సిబి అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం। సిబి అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, రెగ్యులరిటీ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్। 1992లో ఇండియన్ గవర్నమెంట్ స్టాక్ మార్కెట్
ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. సిబి పని ఏంటంటే రెగ్యులర్గా మార్కెట్లో జరిగే యాక్టివిటీస్ని వాచ్ చేస్తూ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ప్రతి కంపెనీ సిబి పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్సే ఫాలో అవ్వాలి. అలాగే ఏదైనా కంపెనీ పబ్లిక్ నుంచి మనీ కలెక్ట్ చేయాలంటే చేయలేరు, వాళ్ళు ముందు సిబి దగ్గర డ్రాఫ్ట్ సబ్మిట్ చేయాలి. డ్రాఫ్ట్ అంటే కంపెనీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేసిన డ్రాఫ్ట్ అంతా చూసి కన్ఫర్మ్ చేశాక అప్రూవ్ చేస్తుంది. ఒకవేళ ఆ డ్రాఫ్ట్ క్లియర్గా లేకపోతే కొన్ని అబ్జర్వేషన్స్ పెడుతుంది, ఆ కంపెనీ వాళ్ళు మళ్ళీ డ్రాఫ్ట్ని రీసబ్మిట్ చేయాలి. అలా సిబి అప్రూవల్ చేసిన తర్వాత పబ్లిక్ నుంచి మనీ కలెక్ట్ చేయగలరు. ఈ ప్రాసెస్ని ఐపీఓ అంటారు. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. మీరు కూడా మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలంటే అప్స్టాక్స్, ఏంజల్ బ్రోకింగ్, జీరోదా, గ్రో అని మీకు నచ్చిన వాటిలో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే కంపెనీ ఫుల్ డీటెయిల్స్ని తెలుసుకోవాలంటే మనీ కంట్రోల్, యాహో ఫైనాన్స్ .com, బీఎస్సీ ఇండస్ట్రీస్, స్క్రీనర్ .in వాటిలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. 10 ఇయర్స్ బ్యాక్ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ స్టాక్ ప్రైస్ 90 రూపీస్లో ట్రేడ్ అవుతుంది, కానీ ఇప్పుడు అది 5600లో ట్రేడ్ అవుతుంది. అలాగే 10 ఇయర్స్ బ్యాక్ రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ స్టాక్ ప్రైస్ వచ్చి 400లో ట్రేడ్ అవుతుంది, కానీ ఇప్పుడు అది 12 రూపాయలకి ట్రేడ్ అవుతుంది. ఇందులో ప్రాఫిట్ ఎంత వస్తుందో రిస్క్ కూడా అంతే ఉంటుంది. సో ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ కోసం రీసెర్చ్ చేయండి, తర్వాత డిసిషన్ తీసుకోండి. మన ఛానల్లో ఇవే కాదు, ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, స్పేస్ ఫ్యాక్ట్స్, టెక్నాలజీ న్యూస్, క్రిప్టో అండ్ స్టాక్ మార్కెట్, ఇన్స్పిరేషనల్ బయోగ్రఫీస్, ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ టాపిక్స్ వైజ్ కంటెంట్, ఇలా అన్ని టాపిక్స్ మన ఒక్క ఛానల్లో మాత్రమే దొరుకుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని క్రిప్టో అండ్ స్టాక్ మార్కెట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.